ఇసుదులు దమ్మ టాబ్లెట్స్ ఏమైనా ఉంటే ఇయ్యి. అలాగే అన్న. నర్సింగ్ పహిల్ వన్ ఫోన్ అన్న. ఇంద్రా బిడ్డ నర్సింగ్ బాగున్నావా చెప్పు. ఆ గుడ్డేస్ గడికి అంత పలిసిందా? ఆడు నా తానా కుక్కలెక్కన బతికినోడు. ఇప్పటికీ నేనంటే ఉచ్చే. నేను పిలిపించి మాట్లాడతా. సరే ట్రీట్మెంట్కి ఏమైనా చిల్లరుంటే పంపు. ఉంటాను. రై అన్నా ఆ గుడ్డేస్ గడికి ఫోన్ చేయరా. అనా రానా. నమస్తే అన్నా. అడ్డే కిస్మత్ కేలంటే ఇదే కదా. దివాన్లో రాజలెక్క బతికేటోడివి. ఈ గబ్బెలాల కొంపలో దిక్కుమాల బతుకు బతుకుతుంటివి. ఇడిసేనా నా కాంపౌండ్లోకి వచ్చాయి. సెలైన్ ఎక్కించుడు కాదు, బాడీ మొత్తం స్కాచ్ ఎక్కిస్తా. నువ్వేంద్రవు దూడలెక్కుంటాడు ఇవి. దున్నలాగా తయారైనవు. బాగా బలిచండులే అన్నా. ఏ నువ్వు బలవలా? ఏమైంది గురువా? మంచి గుస్స మీద ఉంటుంది. ఏంటి నర్సింగ్గాడి ఇలాకాలో నువ్వే లేలి పెడుతున్నావంట? ఆడేరియాలకు నువ్వెళ్ళొద్దు, నీ ఏరియాలకు ఆడరాడు అని నేనే కదా సెటిల్మెంట్ చేసినాను. నా మాట అంటే లెక్కలేదురా? ఏరియాలు డిసైడ్ చేయడానికి ఈ సిటీని బాబుగారు జాగిరనుకున్నావు? ఖుదా మెహర్బాన్తో కదా పేల్బాన్ అవుతా. దేవుడు సల్లంగా చూడాలి కానీ గాడిది కూడా గుండాయితది. గుండాయితం అంటే గుణపం అన్నట్టు. పవర్ ఉన్నోడి చేతిలో లేగుతుంది, పవర్ పోయినోడి గుండెల్లో దిగుతుంది. ఇప్పుడు ఈ సిటీ మొత్తం నా గుప్పెట్ల ఉన్నది. నా గిన తిక్క రేగిందనుకో నిన్ను కూడా లేపేస్తా అని నేను అనొచ్చు. కానీ నేను అన్నా నువ్వు నాకు విద్య నేర్పిన గురువు కదా, గా రెస్పెక్ట్ అయితే నాకున్నదే. ఆ నర్సింగ్ అని చెప్పు నా ఏరియాలో స్టెప్పింగ్ చేయొద్దని. పాత రోజులు మర్చిపోయి మాట్లాడుతున్నావు బిడ్డ. నేను మర్చుంటే ఇప్పటికి నువ్వు సచ్చుండేటోడు గురువా. ఏందాలొక్కు ఫోన్ కొట్టంగానే భయంతో వచ్చిననుకున్నావు. నీ మీద గౌరవంతో వచ్చిన గౌరవాన్ని పేణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పాలిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు. నడవరా కృష్ణుడు పెద్ద ఆయన మంత్రి మంత్రి పెన్షన్ పంపిస్తా. పురుషత్తులా తినికోకుని దైవ ప్రార్థన చేసుకో. రై కుత్తక కోస్తా బిడ్డ. ఎప్పుడు 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 రౌడీ రా నువ్వు? మా అన్న గొంతుకు వస్తానంటావు రా నువ్వు? నారాయణ గాడు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ కానీ మెంటల్గా పవర్ఫుల్. నేను అడిగితే ప్రాణం ఇస్తాడు, నన్ను తిరిగితే నరికేస్తాడు. ఏందట్లా చూస్తావు? గురుడు ఖేల్ కథం కబర్ స్థాన్ తీసుకోబో. రారాకృష్ణుడు వచ్చి సేతలు కడుకో. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ అయి నువ్వు ఇంకో పేషెంట్ని చూసుకో.